తథా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రస్తుత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ని మరోసారి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు పట్టభద్రుల ఓటర్లను కలిసి అభ్యర్థించారు. ఈ రోజు శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతంలో బీజేపీ జిల్లా ఐటీ కన్వీనరు రావాడ పురుషోత్తం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పివిఎన్ మాధవ్ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గడిచిన 6 సంవత్సరాలలో పివిఎన్ మాధవ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారని, ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందాలంటే మాధవ్ ను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున వైకాపా తెలుగుదేశం అభ్యర్థుల కన్నా బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పట్టభద్రులకు వారి ఓటు వివరాలను అందజేస్తూ ఎమ్మెల్సీగా గడిచిన 6 సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, మరోసారి గెలిపిస్తే రాబోయే కాలంలో ఏమేమి హామీలు నెరవేరుస్తారో తెలిపే కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వరరావు, రావాడ పురుషోత్తం, బండి విశ్వసాయి తదితరులు పాల్గొన్నారు.